క్రైస్తవులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి మనం నిర్గమాకాండము 16వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు ఆ యొక్క అరణ్యంలో నడుస్తున్నప్పుడు సరి అయిన తిండి లేదు అనే సాకుతో వారు దేవుని సేవకుల మీద సనుగుతున్నారు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము ప్రతిదినము మాంసం తినేవాళ్ళము, మాకు కావలసినంత ఆహారం ఉందని ప్రజలు వారి ఎదురుగా సనుగుతున్న సందర్భం అది. అలాంటి సమయంలో దేవుని సేవకులు వారితో ఏమి సమాధానం చెప్పారు అనే విషయాన్ని ఈరోజు మనం గమనిద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం నిర్గమకాండము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం మనం ధ్యానిద్దాం. ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు 7వ వచనం ఇలా సెలవిస్తుంది, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. 8వ వచనం మనం చూస్తున్నప్పుడు, మరియు మోషే మీరు తినటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారము యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే వినుచుండగా. మేము ఏ పాటి వారము? మీ సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదనను. ఈ మాటలు చాలా విలువైన మాటలుగా మనం గమనించాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, మేము ఇక్కడున్న మనుషుల మీదే కదా మాట్లాడుచున్నాం, వారు అలాంటి మనుషులే కదా అని మనము సర్వసాధారణంగా వారి మీద తప్పుగా మాట్లాడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనము దేని కొరకు మాట్లాడుతున్నామనేది చాలా అవసరం. దేవుడు వారికి అనేకమైన ఇవులను దయచేశాడు. ఐగుప్తులో బానిస బ్రతుకులో ఉన్న వారిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. 10 తెగుళ్ళు ఐగుప్తుల మీద పోసినప్పుడు వీరికి ఏ తెగులు సంభవించకుండా వారి గుడారమును సమీపించకుండా వారిని విడిపించిన దేవుడు. ఎర్ర సముద్రం ఎదురుగా ఉంటే దాని నుంచి పాయలుగా ఆ సముద్రాన్ని చేసి వారిని బయటకు తీసుకొచ్చిన దేవుడు. మారా అను చెదైన చలమును వారు తాగుతున్నప్పుడు దాన్ని తీపి చేసిన దేవుడు. ఇన్ని కార్యాలు చేసిన దేవుడు వారికి తిండివ్వడా అంటే తప్పకుండా ఇస్తాడు. కానీ మానవులకు సహనం అనేది చాలా తక్కువ, కృతజ్ఞత భావం అనేది చాలా తక్కువ, వెంటనే మర్చిపోతుంటాం. మీరు దేవుని సేవకుల మీద సనకటం ప్రారంభించినప్పుడు ఇప్పుడు ఆ సేవకులు ఇచ్చే సమాధానం చాలా అద్భుతమైనది. అనేక మంది వీరు మా మీద మాట్లాడుతున్నారు కదా అని వారి మీద కోపం పెంచుకోవడమో లేకపోతే వారిని ఏదైనా మాట అనటమో చేస్తారు. కానీ మోషే అహరోనులు మాత్రం చాలా చక్కగా చెప్తున్నారు, ఏంటంటే మీరు సనిగేది నా మీద కాదు, నన్ను చూసి మీరు సనగటం లేదు, కానీ మీరు యెహోవా మీద సనుగుచున్నారు. రెండవది విలువైన మాట ఏంటంటే ఆయన మీ సనుగులను వినుచున్నాడు. మీరు మాట్లాడే ప్రతి మాట ఆయన వినుచున్నాడు, నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆయన వినుచున్నాడు. ఆయన తీర్పు తీర్చే దేవుడు. మోషే అహరోనులు దీని నుంచి చాలా చాలా అద్భుతమైన పాఠాన్ని వారికి నేర్పిస్తున్నారు. యెహోవా సన్నిధిని సమీపించుడి, ఆయన మీ సనుగులను వినను, నీవు ఇశ్రాయేలీల సర్వ సమాజంతో చెప్పుమని దేవుడు ఈ యొక్క మోషేకు అహరోనుకు తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగే ఆ యొక్క ధైర్యము ఎవరికీ లేదు. ఈ లోకంలో ఎవరు కూడా ఆయనకి ఎదురుగా మాట్లాడలేదు. కాబట్టి ఒకవేళ మీరు దేవునికి వ్యతిరేకంగా, దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుచున్నారేమో, ఈ ఉదయకాలం దేవుడు మనతో చెప్తున్నాడు, ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. ఒకవేళ నీ మార్గం సరిగ్గా లేకపోతే ఆయన్ని సమీపించినప్పుడు జాగ్రత్త. ఒకవేళ నీవు దేవుని సేవకుల మీద సనిగితే ఈరోజు నీ మనసును మార్చుకొని దేవుని వైపు తిరుగు. దేవుని మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మీకే వందనాలు. అది కాలం అంతా మమ్మల్ని కాచి మీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు. అనేక సందర్భాల్లో మాకున్న పరిస్థితిని బట్టి మీ మీద సనుగుచున్నాం తండ్రి. దేవ మీరు వినే దేవుడు. దేవ మీరు మాకు, దేవ మేము చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మాకు తీర్పు తీర్చేవారు. ఈరోజు మీ సన్నిధిలో మేము ఒకవేళ ఎప్పుడైనా సేవకుల మీద కానీ మీ మీద కానీ సన్నిగి ఉంటే మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం. మీ ప్రసన్నత కాపుదలు ఎల్లప్పుడూ మా పెంచు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.